శుభం వ్యాధులు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రం అంటే ఏదో 12 రాశులు 12 లగ్నాలు 9 గ్రహాలు వాణి యొక్క గమనాన్ని యొక్క కాంబినేషన్స్లోని జరుగుతున్న వైపరీత్యాలు అనుకోండి, యోగాలు అనుకోండి, విపరీత రాజయోగాలు అనుకోండి, ఇది మనిషి మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పే శాస్త్రమే మన జ్యోతిశాస్త్రం. అలాగే వీటి ప్రభావం భూమి మీద పడినప్పుడు ప్రకృతి నుండి వస్తున్న కాంతి కిరణాల నుండి ఆ భూమి మీద పడుతున్నప్పుడు దాన్ని ఖగోళ శాస్త్రం అంటాం. ఖగోళంలో వచ్చే మార్పులను మనకు తెలుసుకుంటాం. ఇది ఎన్నోసార్లు మనం అనుకున్న బాణే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే 13 సెప్టెంబర్ 2020 నాడు గురించి ఒక విశేషమైన స్థితి ఏర్పడుతోంది అని చెప్పి మన ఖగోళంలో చెప్పుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. 13వ తారీఖు ఏం జరుగుతోంది అని అంటే మనకున్న 9 గ్రహాలలోని ఆల్మోస్ట్ 6 గ్రహాలు వాటి స్వక్షేత్రంలో ఉండడము అది ఒక పాజిటివ్ సైన్గా మనం చెప్తామన్నమాట. చంద్రుడు కర్కాటకంలో ఉండడం, రవి సింహరాశిలో ఉండడం, అలాగే కన్యల బుధుడు ఉచ్చస్థితి ఉండడం, గురుడు స్వక్షేత్రంలో ధనురాశిలో ఉండడం, శని స్వయంభూ మకర రాశిలో తన సొంత ఇంట్లో ప్రవేశించి ఉండడం, కుజుడు మేషంలో స్వక్షేత్రం ఉండడం, ఇలాగా చూసుకుంటే ఆల్మోస్ట్ 6 గ్రహాలు మనకేంటంటే రేపటి రోజున అంటే 13వ తారీఖు 13 సెప్టెంబర్ 2020 నాడు కనబడతాయి. ఆ రోజు ఏకాదశి అయింది, చక్కగా ఆదివారం అయింది, పునర్వస నక్షత్రం 4వ పాదంలోకి ఉదయం 10:30 తర్వాత చంద్రుడు ప్రవేశించిన తర్వాత అక్కడితో మనకి 6 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మనం 9 గ్రహాలు బేస్ చేసుకుని ఆస్ట్రాలజీ అంతా చెప్తుంటే ఈ 9 గ్రహాలలో 6 గ్రహాలు వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నాయంటే ఎవరైనా సరే మనమైనా మన సొంత ఇంట్లో ఉంటే మన బలం వేరు, మన సొంత ఇంట్లో ఉంటే మనం చేసే పనులు వేరు, సొంత ఇంట్లో ఉన్నందుకు మనం ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ వేరు. అలాగే అవి సొంత ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి 6 గ్రహాలు సొంత ఇంట్లో ఉండి అక్కడ నుండి వైబ్రేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఇట్స్ ఎ పాజిటివ్ స్ట్రెస్ ఫర్ దిస్ యూనివర్స్ అని చెప్పి చెప్పడానికి అవకాశం బాగుంది సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే. అయితే దీనికి తోడు ఏంటంటే మనకు అభిజిత్ లగ్నం అంటే స్పెషల్లీ మనం తీసుకుంటే మనం 11 గంటల టైం తీసుకుంటే ఈ 10:45 ఎప్పుడైతే చంద్రుడు పునర్వస నక్షత్రం 4వ పాదం అన్నట్టు కర్కటరాశిలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి ఈ యొక్క 6 గ్రహాల కూటమి 6 గ్రహాల యొక్క స్వక్షేత్ర స్థలాలు అని చెప్పి ఆరంభమవుతుంది కాబట్టి అదే సమయంలో వృషిక లగ్నం కనబడతాం కాబట్టి వృషిక లగ్నం అంటే అభిజిత్ లగ్నం అంటాం కాబట్టి అభిజిత్ లగ్నంలో ఏ శుభమైన పనులు అంటే ఏ కార్యక్రమం ఆరంభించినా దాని ఫలితం అంటే ముహూర్తం లేని సమయంలో కూడా అభిజిత్ లగ్నంలో మనకు ఆరంభిస్తే దాని ఫలితం శుభంగానే జరుగుతుందని చెప్తారు. అంచేత చాలామంది ఆ సమయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని మన శ్రీ అయోధ్యలో శ్రీరామ మందిర్ ఆరంభించినా కూడా అభిజిత్ లగ్నమే వాళ్ళు వాడారని మనం తెలుసు చక్కగా. సో ఈ రకంగా మనం తీసుకుంటే అభిజిత సమయంలో అని మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అంటే ఆ సుమారుగా 10:30 నుండి 12:30 మధ్య ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఒక జపం చేసినా ఒక మంత్రోచ్చారణ చేసినా ఒక అద్భుతమైన ఏదైనా చేయగలిగితే దాని ఫలితం కూడా ఈ 6 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి కాబట్టి దాని పాజిటివ్ రేస్ అనేది మన మీద ఉంటుందంటారు కాబట్టి ఆ సమయంలో మనం ఏది ఆరంభించినా అది కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉందని కొంతవరకు మనం విశ్లేషణ చేయొచ్చు. అయితే ఇదేంటి, ఇది మనం చూస్తే పితృకార్యాలు చేసే సమయం కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళకి ఆ సమయంలో కానీ తర్పణాలు చేయడం కానీ అలాంటివి కూడా చేసుకుంటే ఏంటంటే డెఫినెట్గా ఆ రోజు అంటే రేపు ఆదివారం కూడా ఆ సమయంలో కానీ చేయగలిగితే డెఫినెట్గా అదొక పాజిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం ఉంది. దానివల్ల సత్ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కాంబినేషన్స్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ స్టేయింగ్ అట్ ఓన్ హౌసెస్ ఎస్పెషల్లీ బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఓన్ హౌస్లో ఉన్నారు. ఈ కాంబినేషన్ అనేది మంచి కాంబినేషన్ చెప్పచ్చు. అయితే ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, కొంతమంది పూజలు చేసుకుంటే బాగుంటుంది, కొంతమంది ఏమో జపం చేస్తే బాగుంటుంది, ఇంకొంతమంది ఇంకేదో దానాలు ఇస్తే బాగుంటుంది, కొంతమంది ఆదివారం కాబట్టి సూర్య ఆరాధన సమయం చేస్తే బాగుంటుంది కూడా రకరకాల ఎవరు మన సంకల్ప సిద్ధిరస్తుంది. ఎవరు మనసులో ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ చక్కగా ఏం చేయాలనుకుంటున్నారో అది ఆ సమయంలో అంటే ఏదైతే చిరకాల వాంచి ఉందో దానికి సంబంధించిన ప్రక్రియలు ఏం చేసుకుంటూ వెళ్తే దాని యొక్క ఫలితం కూడా మనకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది. అలాగనే ఆ టైం బాగుంది కదా అని చెప్పి ఏదో ముహూర్తం పెడదాం అనుకుంటే ముహూర్తాలకి 15 రోజులు సరైన సమయం కాదు. ఓకే, ఏదైనా ఒక కార్యం మంచి కార్యం చేయాలి, ఒక మంచి పని ఆరంభిద్దాం అలా అనుకుంటే దానికి అన్ని గ్రహాల అనుగ్రహం అంటూ ఉంటుంది. అంటే ఈ 6 గ్రహాలు మనకు నెగిటివ్ ఫేసెస్ మన మీద పడవు. ఇది లాజిక్ ఇస్ దాట్ ఆ 6 గ్రహాలు తన స్వక్షేత్రం ఉన్నాయి కాబట్టి మనకు నెగిటివ్ ఫేసెస్ మన మీద పడదు, వాయిస్ కానీ వేవ్స్ కానీ పడదు.
అలాగంటే ఇంకో మాటకు మాట్లాడుకోవచ్చు. గురుడితో పాటు కేతువు కలిసి ఉన్నాడు, అష్టంలో రాహు ఉన్నాడు. వృషి లగ్నానికి అష్టమ రాహు అంటే అది పెద్ద దోషం కింద మనం చెప్పుకోవచ్చు. కానీ లగ్నానికి అభిజిత్ లగ్నం అని కాబట్టి ఏ దోషం లేదని చెప్తారు. గురుడు ఇక్కడ కేతుతో కలిసే కాబట్టి కన్ఫ్యూజన్ స్టేజ్లో మనం పెడతారు. జ్ఞానకారకుడి గురుడు స్వక్షేత్రంలో ఉండడం, తర్వాత శ్రమకారకుడైన శని స్వక్షేత్రం ఉండడం, కుజబలంతో ఉన్న కుజుడు మనకు మేషంలో స్వక్షేత్రం ఉన్నాడు, మనోకారకుడి చంద్రుడు స్వక్షేత్రం ఉన్నాడు, అలాగే అధికారాన్ని ఇచ్చే రవి కూడా స్వక్షేత్రం ఉన్నాడు, బుద్ధి మేధస్సు ఆలోచన శక్తి విజ్ఞానము అంతా ఇచ్చే బుధుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. సో అన్నీ కలిసిన అన్ని రసాలు కలిసినటువంటి గ్రహాలు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే వాటి యొక్క పాజిటివ్ ఎనర్జీ అంటే చెడు చేయకుండా మంచి చేసే స్థితిలో ఉన్నాయి. ఇట్స్ ఎ కోయిన్సిడెంట్ అంతే. చాలా సంవత్సరాలతో ఇలా వచ్చింది కాబట్టి అందరి ఆలోచన అలా ఉంది, అన్ని గ్రహాల యొక్క ఆలోచన ఉంది కాబట్టి ఆ కాంతి కిరణాలు అనుకోండి లేకపోతే వాటి యొక్క వైబ్రేషన్స్ కానీ భూమి మీద మనిషి పడుతున్నప్పుడు అంటే మన థాట్స్లో కూడా ఒక మార్పు రావచ్చు, ఒక మంచి జరగచ్చు. అంచేత మంచి జరిగే అవకాశం ఆ సమయంలో మనకు ఎక్కువ ఉంది. మంచి చేయడానికి చెడు వెళ్ళిపోవడమే అని అర్థం. సో ఇప్పుడున్న ఈ కలియుగంలో మన భారతదేశంలో కదా విశ్వమంతా వ్యాపించిన ఒక కోవిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇలాంటివి ఉండి వాటికి సంబంధించిన ఏమైనా మనం పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ కదా మనం భావిస్తున్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు అటువంటి నెగిటివ్ చెప్పుకోవడానికి ఆరు గ్రహాలు కానీ పాజిటివ్గా పనిచేస్తాయేమో అని కూడా అనుకోవడం తప్పలేదు. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా రేపటి రోజు ఈ ఆరు గ్రహాల ఉండడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ కాబట్టి ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోసి చక్కటి ఎనర్జీ అంటే చక్కటి కాంతి కిరణాన్ని మనం విశ్వం మీద వ్యాపిస్తుంది కాబట్టి డెఫినెట్గా దీని తర్వాత రోజు నుండి కొంత మనకు వాతావరణంలో మార్పు రావచ్చు, అలాగే ప్రకృతిలోని మార్పులు జరగచ్చు, దీనివల్ల మంచి బెనిఫిట్స్ రావచ్చు. మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే శరీరం భగవంతుడు ఇచ్చాడే కాబట్టి భగవద్ధ్యానం చేయవలసిన భగవద్ధ్యానం చేస్తారు, దానాలు ఇవ్వాల్సిన దానాలు ఇచ్చుకోవడం, ఏది ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో ఆ మంచి పని జాగ్రత్తగా సమయంలో చేసుకుంటే లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.